అవాంఛనీయ సంఘటనలు జరిగితే నిర్వాహకులదే బాధ్యత. వైఎస్ఆర్ జిల్లా రాయచోటిపట్న పోలీస్ స్టేషన్లో సీఐ రాజు వినాయక చవితిని పురస్కరించుకుని మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో సీఐ రాజు మాట్లాడుతూ సెప్టెంబర్ 2 వినాయక చవితి సందర్భంగా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా విగ్రహాలు నిలపడానికి తప్పనిసరిగా పోలీస్ అనుమతి తీసుకోవాలని, వినాయక విగ్రహాలకు వివాదాస్పద స్థలాలు, ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ఉండే స్థలాలు ఎంచుకోవాలన్నారు. వినాయకుని విగ్రహాల వద్ద కానీ నిమజ్జనం రోజున కానీ ఎలాంటి అశ్లీల డ్యాన్సులు, టపాసులు కాల్చరాదని, విగ్రహాల వద్ద మత్తు పానీయాలు సేవించరాదని ఇందుకు నిర్వాహకులే బాధ్యత వహించవలసి ఉంటుందన్నారు. విగ్రహాల వద్ద విద్యుత్ అమర్చడానికి విద్యుత్ శాఖ ఇంజనీర్లను, పోలీసు వారిని తప్పక సంప్రదించాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్త తీసుకోవాలన్నారు. మట్టి వినాయకుడిని పూజిద్దాం, పర్యావరణాన్ని కాపాడదామని సీఐ రాజు అన్నారు. విగ్రహాలు పెట్టే ముందు విగ్రహాలు పెట్టేదానికి పర్మిషన్స్ తీసుకోవడం, అదేవిధంగా ఏ రోజు నిమజ్జనం చేయబోతున్న వివరాలు ఇవ్వాలి, తర్వాత పండుగ వినాయక విగ్రహం పెట్టిన రోజులు 5వ రోజు కావచ్చు, 7వ రోజు కావచ్చు, 11 రోజు కావచ్చు, ఎన్ని రోజులు నిమజ్జనానికి తీసుకెళ్తారో ఆ వివరాలు ఇవ్వాలి, తర్వాత ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి, అందరూ సంతోషంతో పండుగలు చేసుకోవాలి, ఎక్కడ కూడా ఎవరు ఎలాంటి ఎవరి సంప్రదాయాలను రచ్చగొట్టే పనులు చేయకూడదు. అదేవిధంగా ఈ వర్షాకాలం అయినందున ఈ కరెంటు తీసుకునే విషయాలు, బల్బులు బిగించే విషయాలు జాగ్రత్తలు తీసుకోవాలి. పిల్లలు అక్కడ మనపాల దగ్గర వదలడము, అవి చేసే ప్రమాదం గురించి చోటు చేసుకోవాలి, తర్వాత ఊరేగింపు సమయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి, టపాకాయలు పేల్చడం వల్ల ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకుండా చూసుకోవాలి, జాగ్రత్త లేకుండా ప్రమాదం జరిగితే అక్కడ ఉన్న వాళ్ళందరూ బంధువులతో చాలా జాగ్రత్తగా చేసుకోవాలి, అందరూ సంతోషంగా చాలా